ఆయనకు వచ్చిన డబ్బులన్నీ కూడా మీరే తీసుకుంటున్నారా అంటున్నారు బయట, నిజమేనా? అంటే మాకు గతులేక ఆయన డబ్బులు అడగదు, మాకేం కనబడింది ఆయన, మాకేంటర్ పోయిన 2,000 ఇస్తున్నారు, 3,000 ఇస్తున్నారు, 5,000 ఇస్తున్నారు, చాలు రోజుకు మాకు 1,000 వచ్చినా మా 1,000 రూపాయలతో పదం గమ్ముదైనా డబ్బులు అడగదు ఏంటరా, ఏదో అడుగుకున్నా చెప్తాను. సపోజ్ ఆయనకి ఇదేంటి డైలీ న్యూసా, డైలీ న్యూస్ ఇంటర్వ్యూకి తీసుకెళ్ళాం అనుకో, కుర్చీలో కూర్చుంటాడా, ఏయ్ నువ్వు యాంకర్ రా అంటాడు, కరెక్ట్ కదా? నువ్వు ఎంత ఇస్తున్నావు నాకు, ఎంత ఇస్తున్నావు, 1,000, 500, 2,000 ముందు ఇక్కడ పెట్టి డబ్బులు పెట్టినాక నేను మాట్లాడతా అంటాడు. మళ్ళీ మధ్యలో ఎక్స్ప్లెయిన్ పోతాడు, 1,000 రూపాయలకు మాట్లాడితే 1,000 రూపాయలు ఇంటర్వ్యూ అయినాక 1,000 రూపాయలకి ఒక 10 నిమిషాలు ఇస్తాడు, 1,000 రూపాయలు ఇస్తాను అంట కదా, లేదు మేము 2,000 ఇస్తాము కూర్చోంటే 2,000 చెప్తాడు. చెప్పిన తర్వాత ఇంటర్వ్యూ అయినాక బయటకు వచ్చినాక 2,000 తీసుకున్న తర్వాత ఏం చేస్తానంటే ప్రేమతో దగ్గుతుంటే అంటాడు, ఏమైంది అదంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదు దగ్గుతున్నా అంటే అని హెల్ప్ చేయంటే 1,000 రూపాయలు ఇస్తే చూడు వాళ్ళు నాకు 3,000 మాట్లాడుకున్నావు సత్య, నాకు 2,000 ఇచ్చాను, 1,000 రూపాయలు దొబ్బాలనుకుంటున్నావు, నాకు ఎందుకు ఇచ్చాడు 3,000 ఇచ్చి అట్లా బెడ్ అని ఏం చేస్తానంటే కాలు కొనమైన అనుకో, ఆపండి కారు అంటాడు, సిగరెట్ కావాలంటాడు, మళ్ళీ కారు ఆపండి అంటాడు, మళ్ళీ కోటర్ కావాలంటాడు, ఏంది తర్వాత హైవే రోడ్ మీద కూడా స్పీడ్లో ఉంటే కూడా కారు ఆపిస్తాడు, అంటే కారు దిగి ఉరుకుతాడు, నాకు గంట గంటకు సిగరెట్ కావాలంటాడు, పాపం ముసలాయన కానీ చెప్పి ఎన్ని ఖర్చు పెట్టాడు, ఇప్పుడు 10-20,000 ఖర్చు పెట్టాడు, తాతకు హాస్పిటల్ తీసుకెళ్ళాడు, నేనే 5,000 ఖర్చు పెట్టిన చూడమంటే ఎందుకు, నేను 2 జతలు ఇప్పించా, 2 సార్లు కోటలు ఇప్పించిన, 2 సార్లు సిగరెట్ డబ్బులు ఇప్పించిన, అవన్నీ లెక్క చేస్తే 5,000 అయింటుంది, మా ఇంట్రెస్ట్కి ఇన్సెస్ట్ ఏం లేదు, 5,000 పెట్టి ఎందుకు పెట్టాను, ఈయన మా క్లోజ్ ఫ్రెండ్ సత్య పాపం వస్తుంది కదా, ఆయన కూడా ఆయనకి ఏంటంటే ఆయన వేసుకున్న బట్టలన్నీ వాసన వారం రోజులు తానం చేయక అని నేను ఒక జత బట్టలు ఇప్పించి తానం చేపించుకోవడానికి ఇక్కడ తోలుకోపోమని రూమ్లో కూడా చేయొద్దు ఈయన భవనని చెప్పి ఇక్కడ చేపిస్తే 2 జతల బట్టలు కూడా ఇప్పించా పాపమని. ఎందుకు ఇప్పించాను పాపం, మా ఫ్రెండ్ కదా, మా గ్రూప్లో మా గ్రూప్లో ఎవరికైనా ప్రాబ్లం అయినా, ఎవరికైనా జ్వరం వచ్చినా, ఎవరికైనా హెల్త్ బాగాలేకున్నా, ఎవరైనా బట్టయినా మేము హెల్ప్ చేస్తామని అందరము 500 వేసుకుని 100 రూపాయలు వేసుకుని చేస్తాం, అలాంటిది ఆయన డబ్బులు తీసుకుని మేమేం చేస్తాం కావాలంటే మేము రూమ్లో ఉన్నప్పుడు మీతో మంచిగానే ఉండేనా? నాతో మంచి ఉంటాడు, నా పేరు అడగండి, మంచి చెప్తాడు, నీట్గా మాట్లాడతాడు, ఇక్కడ బయటకు తీసుకెళ్తే ఒక సైకులా చేస్తాను అండి, భరించలేకపోతున్నా, ఎందుకంటే కొంచెం మెంటల్గా మాట్లాడతాడు, లేకపోతే కారు ఆపండి నాకు ఇప్పుడు సిగరెట్ కావాలంటాడు, 11 గంటలకు వచ్చి డోర్ కొడతాడు, ఏంది తాతకి ఈ టైంలో వచ్చినామంటే నేను పండుగకు వచ్చిన నా కోటర్ తెప్పిండి మీరు ఇప్పుడు కోటర్ తెప్పిలే అనుకోలేదు కానీ ఈ రోడ్ అంతా కాంటి కాలిని అడగండి, కాలిని అంతా అరిచేటోడు తాగొచ్చి ఏంది సత్య టార్చరు నీకు, ఆయన నువ్వు మిండడవా, నువ్వు ఆయనకు మిండడవా, ఆయన మీ ఇంటికి రావడం మీద ఆయనకు నీకు ఉన్న లింక్ ఏందని చెప్పి నేను ఎన్నోసార్లు సత్యం తిన్నా. ఒకరోజు నేను ఇక్కడే వండుకుంటా, అప్పుడు షూటింగ్ వచ్చినప్పుడు డోలు వచ్చి కొడుతున్నాడు, ఎవడో గిరిరాత్రి కూడా డోలు కొడుతాను చూస్తే కుర్చి తాతున్నాడు, ఏం తాత నేను వండుకుని వచ్చినట్టు ఆ బట్టలు ఏంది ఎలా ఉండే పండుకోవద్దు రూమ్లో అంటే నేను వండుకుంటా బరాబర్ అని చెప్పి నన్ను ఒకరోజు తిట్టాడు, నా మీద కూడా లేచాను ఒకసారి కొట్టనికి లేచాను నా మీనికి, ఈ స్థాయికి ఏంటరా నాయనని చెప్పి గమ్మ ఉండి పండుకోతుందని చెప్పి తినబెట్టి కొంచెం అది కూడా చికెన్ ఆఫ్ ఆయన నార్మల్ ఫుడ్ తినడండి, యూ అండర్స్టాండ్, ఒక పెద్ద సెలబ్రిటీ లాగా ఆయన చికెన్ వండితే చికెన్ ముక్కలు ఇన్ని తింటాడు, చూస్తే అట్లుండు 2 పెగ్గులతో ఇంత తింటాడు అన్నం, ఇంత చికెన్ ముక్కలు తింటాడు, పప్పనం పెడతాను అనుకున్నాను, పప్పనం తిన్న సత్య నాకు ఎగ్గు కర్రీ ఏమైనా తెప్పియండి, కోడిగుడ్లు తెప్పించండి, నేను పప్పు రసాలు తినను, నేను అంటే నాకు నచ్చవి, నాకు డాక్టర్ చెప్పిండు బాడీలో మటన్ చికెన్ బోటి ఇలాంటి తినాలని చెప్పిన అంటుండు, అట్లా కూడా చికెన్ ఒకరోజు కరెక్ట్ మేము చికెన్ ఉండడం అప్పుడే ఎంటర్ అయ్యిండు, అమ్మో వచ్చిండ్రా దేవుడు అని వేడివేడి ఇంత అన్నం పెట్టా ఇంత చికెన్ వేసా, తిన్నాక ఇంకా కొంచెం చికెన్ అంటుండు. వాళ్ళ వాళ్ళ కొడుకులు మా కొడుకులు నన్ను కొట్టేటోళ్ళు, మా పిల్లలు నన్ను కొట్టేది, మీరే మమ్మల్ని చూసుకున్నారని చెప్పి నిజంగానే వాళ్ళంతా మంచిగా చూసుకునేటోళ్ళు, ఆయన కొట్టేటోళ్ళు నిజంగా నిజంగా కొడుకులను చూడలే, వాళ్ళు నేను చూసింది వాళ్ళ వైఫ్ను చూసిన పాపము, వాళ్ళ వైఫ్ మాత్రం నిజంగా దేవత, ఎందుకంటే ఆమె ఎలాంటి తప్పు లేదు, వాళ్ళ వైఫ్ అయితే చాలా బాగా మాట్లాడింది నిజంగా చెప్పాలంటే, ఎంత నీట్గా మాట్లాడి పలకరిస్తాను మాట్లాడు, కొడుకులు అయితే చూడలేదు, వాళ్ళ వైఫ్ అయితే మంచిగా మాట్లాడదు, ఆయన తాత ఏంటంటే కొంచెం సైకులా చేస్తారు, వాళ్ళ వైఫ్ చాలా మంచిది, బాలు 2,000 ఇచ్చాడు, మళ్ళీ 1,000 రూపాయలు అడుగుకున్నాడు, రూపాయి ఇవ్వాలని చెప్తుంది ఆమె, వీడు ఏం చేయదు తెలుసా, తాత నీకు ఇప్పుడు 2,000 ఇప్పించా కదా ఇంటికి ఏం చేస్తాడంటే ఇంట్లో ఇచ్చొచ్చినాడు, ఇచ్చేటప్పుడు బాగా ఇచ్చిందంటే అమ్మ నీకు 2,000 ఇచ్చినంటే నాకెందుకు ఇస్తారు ఉండడు, తాత ఇచ్చిన లేదు మర్చిపోయిన వయన్స్ కాడ మా ఫ్రెండ్ ఉన్నాడు, మా ఫ్రెండ్కి ఇచ్చిన తర్వాత ఇద్దాం వాళ్ళ వైఫ్ మా వైఫ్కి ఇద్దామని దాపెట్టినాడు, మరి తీసుకురాపంటే రేపిస్తా అంటాడు, నో రేపితే 100 అబద్ధాలు ఆడతాడు ఆయన, ఓన్లీగా ఇంగ్లీష్ టాకింగ్ ఒకటి నేర్చుకున్నాడు, ఐఎమ్ సేఫ్ దిస్ యువర్ అంటాడు కదా, ఏ ఊరు అది వరంగల్ తదిస్తే ఎస్ఐ యువర్ నా ఫ్రెండ్ యువర్ ఇంటర్నేషనల్ ఫ్రీ టాన్ గా ఒక ఇంగ్లీష్ టాకింగ్ మాట్లాడతాడు ఏమంటే ఏమంటే రేవంత్ రెడ్డిని తిడతాడు, ఒక కేసీఆర్ని తిడతాడు, ఒక జగన్ తిడతాడు, ఆయన తిడితే ఈయన ఎందుకు పట్టించుకోవాలంటే ఆయన ముసలాయన ఏజ్ అయిపోయింది కదా, ఆయన ఏం చేస్తారు పట్టుకుంటే, మా అలాంటి వాళ్ళు తిట్టారనుకో పట్టుకపోయి జైలు వేస్తారు, గమ్ముసలైన వేసిన ఏం లాభం చెప్పు, ఇప్పుడు ఆయన చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడు,
ఆయన ఏం చేస్తాడు? అందుకే ఆయన రోడ్ల మీద పడి అలా తిడుతూ నేను ఒకరోజు అడిగాను, ఏమని తాత ఎందుకు ఇలా తిడుతున్నావు, నీకు ఇలా తిడితే ఏమొస్తుంది, వాళ్ళ నుంచి డబ్బులు వస్తాయని అడిగిరా. అట్లా నేను కూడా తిడతా మరి డబ్బులు వస్తాయంట. లేదు, ఫేమ్ వస్తుంది అంటుండు. ఫేమ్ కోసం జనాలు తిడతాడు. అన్న ఇన్ని రోజులు అవుతుంది మరి ఇంత ఫేమస్, మరి నేను ఇవ్వని తిట్లే, ఎందుకు తిట్టాలి? నన్ను ఎవడనేమంటే అప్పుడు వేస్తాను గెలుకుడు, పెద్ద వేస్తా గూటంలాగా తిట్టంది.